వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్9 న్యూస్. నేను మీ కరుణ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మరి ఈరోజు మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తున్నప్పుడు ఆల్ అన్న ఆప్షన్ ఎంచుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ డైరెక్ట్గా మీ మొబైల్కే వచ్చేస్తుంది. సో మర్చిపోకుండా చేస్తారు కదూ. లేట్ ఎందుకు? ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. భార్యాభర్తలిద్దరూ డాక్టర్ గది నుంచి బయటకు వస్తున్నారు. డాక్టర్ వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వార్త వినగానే ఆ భర్త ఆనందంతో తేలిపోయారు. అదేంటంటే ఆ భార్య తల్లి కాబోతుంది. ఇద్దరిది పెద్దలు చేసిన పెళ్ళే. అందరి తల్లిదండ్రులలాగే ఈ భార్యకి కూడా వాళ్ళ తల్లిదండ్రులు త్వరగానే పెళ్లి చేసేశారు. అయితే చిన్న వయసులో పెళ్ళవడం వల్ల తనకున్న ఒక అనారోగ్య సమస్య కారణంగా పెళ్ళై 4 సంవత్సరాలైనా తనకి పిల్లలు పుట్టలేదు. అసలే చిన్న వయసులో పెళ్లి చేసుకొని బెరుకు బెరుగ్గా అత్తవారింట్లో అడుగుపెట్టిన ఆ అమ్మాయికి పెళ్ళై 4 ఏళ్ళైనా పిల్లలు లేవ అంటూ ఆ అత్తగారి వేధింపులు మొదలయ్యాయి. అయినా సరే ఇవన్నీ భరిస్తూ తన భర్త సంతోషంగా చూసుకుంటున్నారు కదా అని అన్నిటినీ మర్చిపోయి ఆయనతో సంతోషంగా ఉండేది ఆ భార్య. పెళ్ళై 4 ఏళ్ల తర్వాత ఆ అమ్మాయి ఇప్పుడు తల్లి అవుతుందని తెలిసి అత్తగారు కూడా మొదట్లో సంతోషంగా ఉన్నట్టే ఉంది. కానీ నెలలు నిండిన తర్వాత ఒకరోజు ఆ అమ్మాయి మంత్లీ చెకప్కి వెళ్తూ ఉండగా ఒక్కసారిగా బయటకు బయలుదేరిన వాళ్ళని ఆపి ఆ కొడుకుని లోపలికి తీసుకువెళ్ళి తల్లి ఏదో మాట్లాడింది. 2 నిమిషాల తర్వాత ఇద్దరూ బయటకు వచ్చారు. ఆ భార్య భర్తను అడిగింది, మీ అమ్మగారు ఏం మాట్లాడారు అని. ఆయన, ఏం లేదులే, జాగ్రత్తగా తీసుకెళ్ళని చెప్పారు అంతే అని చెప్పి వదిలేశారు అక్కడితో ఆ విషయాన్ని. తర్వాత ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ భార్య డాక్టర్ గదిలోకి వెళ్ళారు చెకప్ కోసం. బయట భర్త చాలా కంగారు పడుతున్నారంట. అసలు ఆయన పడే కంగారు చూస్తే ఎలా ఉందంటే లోపల వాళ్ళ భార్యకి చెకప్ జరుగుతుందా లేదా డెలివరీ అవుతుందా అని చూసే వాళ్ళకు అనుమానం వచ్చేంతగా ఆయన టెన్షన్ పడుతూ ఉన్నారట. ఒక 1/2 గంట తర్వాత ఆ భార్య బయటకు వచ్చింది. బయటకు వచ్చిన భార్యని ఆ భర్త అంటున్నారంట, ఏమన్నారు డాక్టర్, బిడ్డ బాగానే ఉంది కదా, అంతా నార్మల్గానే అయిపోద్ది కదా అని అన్నారట. దానికి ఆ భార్య, టెన్షన్ పడకండి, బిడ్డ బాగానే ఉందంట, నార్మల్ డెలివరీయే వస్తుందని కూడా డాక్టర్ గారు అంటున్నారు అని అన్నారు. అయితే ఈలోపు భర్త అనట, అయితే ఒకసారి ఒక నిమిషం ఇక్కడే ఉండు, నేను ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడి వస్తానని భార్యను బయటే కూర్చోబెట్టదంట. ఆ భార్య భర్తకి తన మీద ఉన్న కేరింగ్, తనకు పుట్టబోయే బిడ్డ మీద ఉన్న ప్రేమను చూసి చాలా మురిసిపోయి తన మనసులో నేను చాలా అదృష్టవంతురాలని అని అనుకుంటూ ఉందట. అయితే లోపలికి వెళ్ళిన ఆ భర్త డాక్టర్ని భార్యకి తెలియకుండా ముందే డాక్టర్ని కలిసి ఆ భార్యకి పుట్టబోయే బిడ్డ ఆడబిడ్డ లేక మగబిడ్డ అనేది టెస్టులు చేయమని ముందుగానే అడిగారట. ఆయన తన ఇన్ఫ్లుయెన్స్ని అంతా ఉపయోగించి ఆల్రెడీ భార్యకి తెలియకుండానే ఆ టెస్టును డాక్టర్తో చేయించారట. అది ఏమైందనేది కనుక్కోవడానికి ఆ భర్త డాక్టర్ గదిలోకి వెళ్ళారు. డాక్టర్ ఆడపిల్లని చెప్పింది. అయితే వెంటనే తీసేయండి అన్నారు. డాక్టర్ ససేమిరో ఒప్పుకోలేదు. అసలు ఆ టెస్ట్ చేయడమే చాలా తప్పు, అలాంటిది ఆడపిల్లని తెలిసి చంపేయమంటున్నారా, నేను ఆడదాన్ని అయ్యండి, అందులోనే ఒక డాక్టర్ని అయ్యండి, ఇలాంటి పని నేను చేయలేను, వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పోలీసులకు చెప్తాను అని ఆ భర్తని తిట్టడంతో వెంటనే ఆ భర్త చేసేదేమీ లేక భార్యను తీసుకుని ఇంటికి వచ్చేశాడు. ఇద్దరూ ఇంటికి రాగానే అత్తగారు కొడుకుని తీసుకొని గబగబా లోపలికి వెళ్ళిందట. ఏంటి, వచ్చి రావడంతోనే వీళ్ళిద్దరు ఇలా గుసగుసలాడుకుంటున్నారు, ఏదో ఉందని ఆ భార్యకి అనుమానం వచ్చి వాళ్ళ మాటలు రహస్యంగా వింటుంది గది బయట నుంచొని. గదిలోకి తీసుకువెళ్ళి ఆ తల్లి ఆ కొడుకుని అడుగుతుంది, ఏమన్నారా, పుట్టేది మగబిడ్డే కదా అని అడిగిందంట. ఆ కొడుకు చాలా నిరుత్సాహంగా, లేదమ్మా ఆడపిల్ల పుడుతుందంట అని అన్నారట. అయితే అట్నించట తీసుకువెళ్ళి అబార్షన్ చేయించాక మళ్ళీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు అని అడిగిందంట ఆ తల్లి. లేదమ్మా, నెలలు నిండిపోయింది కదా, ఇప్పుడు ఆ బిడ్డను తీసేయడం ప్రాణాలకే ప్రమాదం అన్నారమ్మా, అందుకే తీయించలేదు అని ఈ కొడుకు చెప్తూ ఉండగా వీళ్ళ మాటలు వింటున్న ఆ భార్య వాళ్ళ ఎదురుగా వచ్చి నుంచుని, అసలు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా అత్తయ్య, ఒక ఆడవాళ్ళై ఉండి పుట్టే ఆడపిల్లని వద్దంటున్నారా, అంటే మీకు వారసుడిగా మగపిల్లాడే కావాలా, మీకు వారసుని కనివ్వడానికి ఆడపిల్ల కావాలి, ఆ వారసుడికి పురుడు పోయడానికి డాక్టర్గా ఒక ఆడపిల్ల కావాలి, ఆ వారసుని పెంచడానికి ఒక ఆడపిల్ల కావాలి తల్లిగా, తర్వాత ఆ వారసుడు పెరిగి పెద్దయ్యి ప్రేమించడానికి పెళ్లి చేసుకోవడానికి కూడా ఆడపిల్ల కావాలి, వాడికి చదువు చెప్పడానికి టీచర్గా ఆడపిల్ల కావాలి, కానీ
కడుపున పుట్టడానికి మాత్రం ఆడపిల్ల వద్దు కదా. ఛా, ఏంటండి బాబు, అసలు మీరు ఆడవాళ్ళేనా? ఒక ఆడవాళ్ళు అయ్యి ఉండి మీరు ఇలా ఎలా మాట్లాడుతున్నారు? వీటన్నిటికీ మీకు ఒక ఆడపిల్ల కావాలి, కానీ కడుపున పుట్టడానికి మాత్రం ఆడపిల్ల వద్దు కదా అని అత్తగారిని ఎన్నో మాటలు అంది ఆ కోడలు. ఏదేమైనా సరే, నేను నా కూతుర్ని కనే తీరుతాను, ఎవరి మాటలో విని నేను నా బిడ్డను దూరం చేసుకోను అని ఒక గట్టి వార్నింగ్ ఇచ్చిందంట ఆ అత్తగారికి. చేసేదేమీ లేక అత్తగారు డోర్ మూసేసుకుంది. భార్య మాటలు విన్న ఆ భర్త కూడా కన్విన్స్ అయ్యాడు తను చెప్పేది కూడా నిజమే అని. వాళ్ళిద్దరికీ ఒక మంచి పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత విచిత్రం ఏంటంటే, ఎవరైతే ఆ పాప పుట్టుకకు అడ్డుపడ్డారో వాళ్ళనే ఆ పాప ఎక్కువగా ఇష్టపడుతుంది, వాళ్ళ దగ్గరే సంతోషంగా ఆడుకోవడం మొదలుపెట్టిందట. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ రోజుల్లో కూడా ఇలా ఆడపిల్ల పుడితే నష్టం, ఆడపిల్ల అడుగు పెడితే నష్టం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆడపిల్ల పుడితే ఖర్చు ఎక్కువైపోతుందని బాధలు పడేవాళ్ళు చాలామంది ఉంటూనే ఉన్నారు. అయితే ఈ జనరేషన్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అవునండి, నిజంగా ఉన్నారు. ఇది ఒకరి జీవితంలో జరిగిన నిజ జీవిత కథ. అయితే ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయడం కోసమే ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది. అయితే ఈ జనరేషన్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని అసలు నేను విన్నప్పుడే ఈ కథ చాలా ఆశ్చర్యపోయాను. ఆడపిల్లే కావాలని కోరుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, ఆడపిల్ల వద్దు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఈ కథలో అత్తగారులాగా. కానీ కోడలు చెప్పిన మాటలకి ఆవిడ ఇంకా కోడలు అంత గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి ఆవిడేం మాట్లాడలేకపోయింది. అయితే వాళ్ళకు ఒక మంచి పాప పుట్టింది, ప్రస్తుతానికి హ్యాపీగానే ఉన్నారు. ఈ స్టోరీ మీ అందరికీ తెలియజేయడం కోసమే ఈరోజు మన వీడియో చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు నా వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ కన్నా. అంతవరకు చూస్తూనే ఉండండి ఎల్9 న్యూస్, యువతరం యువగళం.